తెలంగాణలోనే కాదు యావత్ దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తో మరణ మృదంగాన్ని మోగిస్తుంది. రోజు వేలల్లో మరణాలు లక్షల్లో కేసులు వస్తున్నాయి. తెలంగాణలో రికార్డ్ స్థాయిలో నిన్న ఒక్కరోజు 10,000 కేసులు రావడం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయాందోళనలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిన్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం రాజకీయ వర్గాలనే కాదు వైద్య వర్గాలను కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ కన్వీనర్ విజయేందర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. విజయేందర్ గారు నమస్తే అండి. నమస్తే. కరోనా సెకండ్ వేవ్ చాలా సీరియస్గా అంటే ఉంది, వేగంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి, కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి, డెత్ రేట్స్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఎలా చూస్తారండి ఈ మొత్తం సెకండ్ వేవ్ పరిస్థితిని? సెకండ్ వేవ్ అనేది ఫస్ట్ వేవ్ కంటే చాలా రేట్లు కూడా ఎక్కువ తీవ్రత అనేది ఉంది. మనం చూసుకుంటే ఫస్ట్ వేవ్ లో ఈ యొక్క పేషెంట్లు అంటే జస్ట్ కాంటాక్ట్ ఉన్నంత మాత్రాన తీసుకొచ్చి మన గాంధీ ఆసుపత్రులలో జాయిన్ చేసి లేకపోతే జిల్లాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లలో మన ఈ పేషెంట్లని అడ్మిట్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎందుకంటే కేవలం సీరియస్ పేషెంట్లే ఇవాళ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ వేవ్ లో అవేర్నెస్ లేకపోవడం వల్ల పేషెంట్లు కొంచెం ఈ యొక్క పేషెంట్లు మనమే తీసుకురావాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఏమైందంటే పేషెంట్ ఈ యొక్క ప్రజలలో ఒక అవగాహన అనేది పెరిగింది కాబట్టి మైల్డ్ సింప్టమ్స్ అంటే ఒక 94% కంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంటి వద్దనే ఉంటున్నారు, 94 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, కొన్ని కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు సీరియస్ అయిన కేసులు వస్తున్నాయి. ఇటువంటి కేసులు ఉన్నప్పుడు కూడా ఇటువంటి కేసులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయినాయి. ఇవాళ గాంధీ ఆసుపత్రి చూసుకున్నా, టిమ్స్ చూసుకున్నా, ఏ ఒక్క ఆసుపత్రి చూసుకున్నా సీరియస్ కేసులతో నిండిపోయినాయి. ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా బెడ్ దొరకలేదు. అంటే ప్రథమ అంటే ఫస్ట్ వేవ్ ఏదైతే ఉందో జస్ట్ ప్రైమరీ కాంటాక్ట్స్ లేకపోతే ఎక్స్పోజర్ అయిన కాంటాక్ట్స్ తీసుకొచ్చి ఆ బెడ్లు అనేది నింపినాం. కానీ ఇప్పుడు ఏంటిది, ఆక్సిజన్ అవసరం ఉన్న పేషెంట్లతో నిండిపోయారు. ఈ యొక్క గవర్నమెంట్ చూసుకున్నా ప్రైవేట్ చూసుకున్నా మొత్తము ఒక ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేకపోతే వెంటిలేటరు ఎన్ఐవి అంటే నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ అవసరం ఉన్న పేషెంట్లు మాత్రమే జాయిన్ అవుతున్నారు. ఇట్లాంటి పేషెంట్లు జాయిన్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ కానివ్వండి ఒక ప్రైవేట్ కానివ్వండి ఎక్కడ కూడా బెడ్ అనేది దొరకలేదు. సీరియస్ యొక్క పరిస్థితి అనేది చాలా సీరియస్ ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో కూడా మన మంత్రి గారు ర్యాలీలు నిర్వహించడం అనేది. విజేందర్ గారు, గాంధీ ఆసుపత్రిలో మరణాలు కావచ్చు, అది ఏది కరోనా సంబంధించిన కేసులు లెక్కలు కావచ్చు, తప్పుగా చూపిస్తున్నారు అనే ఒక ఆరోపణలు బలంగా బయట వినిపిస్తున్నాయి, నిజమేనా? ఇది ముమ్మాటికి నిజం. చూసుకుంటే మనం ఇప్పుడు చూసుకుంటే అంటే ఒక డెత్స్ చూసుకుంటే, కేవలం డెత్స్ చూసుకుంటే గవర్నమెంట్ ఒక 18 నుంచి 30 వరకు లేకపోతే 40 వరకు మాత్రమే చూపిస్తుంది. కానీ ఇవాళ చూసుకుంటే ఈ యొక్క డెత్స్ కేవలం ఈ యొక్క కేవలం గాంధీ మరియు టిమ్స్లనే రోజుకు 100 వరకు జరుగుతున్నట్టు కూడా ప్రముఖ పత్రికలు రాస్తున్నాయి. నేను కూడా మా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. జిల్లాలలో కేవలం జిల్లాలలోనే 40-50 డెత్స్ అనేది జరుగుతున్నాయి, ఒక జిల్లాలోనే. మన ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అన్ని క్యూములేటివ్గా ఎన్ని ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే డెత్ రేట్ అనేది కొన్ని వందలలో ఉంది. ఏదో డాక్టర్ ఇప్పుడు ఏదో మన డిహెచ్ గారు రిలీజ్ చేసిన బులెటిన్ లో ఒక 30 నుంచి 40 ఇది కాదు, యాక్చువల్ నెంబర్ అయితే తప్పకుండా పెద్దగా ఉంది, ఎక్కువ ఉంది. నిన్న హెల్త్ మినిస్టర్ మీద మీరు ఒక కామెంట్ చేశారు, హెల్త్ మినిస్టరే జనాలను పోగు చేస్తుంటే ప్రజలను కాపాడేది ఎవరు అని ఒక పోస్ట్ చేశారు. ఆయన నిన్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? చూడండి సార్, ఇవాళ మనం కేవలం తెలంగాణకే కాదు ప్రపంచం అంతా కూడా సోషల్ డిస్టెన్సింగ్ చేయాలి, మాస్కులు పెట్టుకోవాలని, మనము నిబంధనలు పాటించాలని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నాం. పెద్ద అందరు కూడా ప్రైమ్ మినిస్టర్లు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ యొక్క నిబంధనకు లోబడి ఉన్నారు. మన తెలంగాణలో ఏం చేస్తున్నాం, ఒక హెల్త్ మినిస్టర్ అంటే ఆయన హెడ్ ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ లోనే ఫస్ట్ పర్సన్ ఉన్నాడు. ఈయననే పాటించకపోతే జనాలు ఏం పాటిస్తారు? ఫస్ట్ పర్సన్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో ముఖ్యమైన వ్యక్తి ఇలా పాటించకపోతే జనాల్ని మనం ఏమంటాం? జనాల్ని మనం సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వమని అడిగే అర్హత ఉంటుందా? ఇవాళ డిహెచ్ గారు అంటారు, డిహెచ్ శ్రీనివాస్ సార్ అంటాడు మనకి పరిస్థితి చేదాటిపోతుంది, బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, చాలా
పరిస్థితి దయనీయంగా ఉంది, ఎవరు కూడా బయటికి రావద్దని డిఎస్ శ్రీనివాస్ సార్ అంటాడు. మన మినిస్టర్ గారు వచ్చేసి మొత్తము పెద్ద సంఖ్యలలో ఇవాళ ఖమ్మం వరంగల్ లో ఏదైతే మీటింగ్లు ఉన్నాయో పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి ఇవాళ మీటింగ్ లో సక్సెస్ చేయాలి టిఆర్ఎస్ మీటింగ్ అంటాడు. ఎంతవరకు న్యాయం సార్? ఇవాళ చూసుకుంటే పేషెంట్లకు కనీసం ఆక్సిజన్ పెట్టి ఇవ్వలేని పరిస్థితి ఉన్నాం. వెంటిలేటర్లు ఎన్ఐవీలు మర్చిపోండి, కేవలం ఆక్సిజన్ పెట్టి ఇవ్వలేని పరిస్థితి ఉన్నాము. ఇంత మంది గ్యాదర్ అవుతుంటే కేసులు పెరగవా? ఇది మినిస్టర్ గారికి తెలియదా? కేవలం ఓట్ల కోసం, అరే ఓట్లు ఇవాళ ఓట్ల ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేసుకుంటే ఏమన్నా అన్యాయం జరిగేదా? ఇలా జనాలకు ఆక్సిజన్ లేదు, రెమ్డెసివిర్ లేదు, ఏది ఇంపార్టెంట్ లేదు, అవి మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం ఎలక్షన్స్ కి పోయారు. ఇవాళ చూసుకుంటే గాంధీ టీమ్స్ లలో కూడా ఎటువంటి ఫ్యాకల్టీ లేరు, ఎటువంటి స్టాఫ్ లేరు. దాని మీద ఏమన్నా కొంచెం అన్నా మనసు పెడుతున్నారు, ఏమన్నా దృష్టి పెడుతున్నారా? 60% పైగా ఆదివారం రోజు మంత్రి 60% పైగా ఖాళీలు ఉన్నాయి. ఆదివారం రోజు మంత్రి ఈటెల రాజేందర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లకు సంబంధించి. ఏంటి ఆ స్టేట్మెంట్? పెద్ద సంఖ్యలో అంటే వాళ్ళు ఏదైతే మీటింగ్ లో ఫలానా వార్డులు నెంబర్లు ఇచ్చారు, ఫలానా ఫలానా వార్డులలో ఇవాళ ఈటెల రాజేందర్ గారు మా యొక్క ప్రచారానికి వస్తే దానికి అధిక మొత్తంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలంట. ప్రజల ప్రాణాలు ముఖ్యమా? అట్లా మీరు ఆక్సిజన్ ఇవ్వలేదు, రెమ్డెసివిర్ ఇవ్వలేదు, ఎటువంటి స్టాఫ్ ని రిక్రూట్ చేయలేదు, ఎటువంటి ఏం చేయలేదు. సరే కనీసం ప్రజలు వాళ్ళ మనాలను బతుకుతారు. ఇవాళ బయట మళ్ళా ఇక్కడికి వచ్చి గ్యాదరింగ్ అయ్యి మళ్ళా రోగాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంటించి ఇవాళ బెడ్లు లేని పరిస్థితి, ఎట్లా మీరు ఇవ్వలేదు, ఇంకా ఎందుకు పెంచుతున్నారు? ఇంకా వర్క్ చేస్తున్న వర్కింగ్ స్టాఫ్ మీద ఇంకా అధిక బర్డెన్, ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళే పనిచేయలేకపోతున్నారు. ఇక్కడ నేను చూసుకుంటే నేను ఎంకరేజ్ చేశాను, మా ఫ్రెండ్స్ టీమ్స్ లో పనిచేస్తున్నారు వాళ్ళు, రాత్రి పగలు పనిచేస్తున్నారు వాళ్ళు రెస్ట్ ఇవ్వకుండా పనిచేస్తున్నారు. సీనియర్ రెసిడెంట్స్ లకు కనీసం క్వారంటైన్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. అట్లా వాళ్ళు పని చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళకు రిలీఫ్ ఇవ్వాలి, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం పక్కన పెట్టండి. కనీసం మీరు ఎందుకు వాళ్ళ మీద ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెంచుతున్నారు అనేది మేము అడుగుతున్నాం. గాంధీ హాస్పిటల్లో ఎంఆర్ఐ కావచ్చు, క్యాథలాబ్ కావచ్చు, ఇలాంటివి లేక జనాలు చనిపోతున్నా కూడా అక్కడ డాక్టర్లు సర్దుకుపోతున్నారు తప్ప కంప్లైంట్ చేయడం లేదు. హెల్త్ మినిస్టర్ కూడా ఇందుకు కారణమే అని చెప్పి కూడా నిన్న కొంతమంది గాంధీ డాక్టర్లు చెప్పినటువంటి సందర్భం అది ఇవాళ నుంచి కాదు సార్. ఇవాళ ఎంఆర్ఐ సిటీ మిషన్లు అనేది సంవత్సరాలుగా పనిచేస్తలేవు, ఏదో 6 ఏడాది కింద కాదు, 3-4 ఏళ్ళగా పనిచేస్తలేవు. అదే ఈ యొక్క గవర్నమెంట్ ఉన్న మినిస్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న సిటీ ఎంఆర్ఐలను ఓపెనింగ్ లాగా పోతారు. అంటే ఏం చెప్తున్నారు మీరు? మేము ఇక్కడ ప్రొవైడ్ చేయము, ఉస్మానియా గాంధీలలో మేము ప్రొవైడ్ చేయము, మీరు ప్రైవేట్ పోవాలని చెప్తున్నారా వాళ్ళు? అట్లనే చూసుకుంటే ఉన్న ఇప్పుడు ఎంఆర్ఐ అనేది లేదు, ఓన్లీ ఉస్మానియాలో ఉంది. ఉస్మానియాలో ఇవాళ డేట్ ఇస్తే నెలకు 2 నెలలకు వస్తుంది. ఇలా సీరియస్ పేషెంట్ ఉన్నాడు, ఒక 5,000-6,000 అవుతుంది ఇలా, తక్కువలో తక్కువ ఎంఆర్ఐ. ఎట్లా ప్రజలు, సామాన్య ప్రజలు ఎట్లా భరిస్తాడు? ఒక 5,000-6,000 అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి హాఫ్ ఒక జీతం, నెల జీతంలో సగం ఉంటుంది అది ఆల్మోస్ట్. కూలీ పని చేసుకున్నాడు ఎంఆర్ఐ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో ఎంఆర్ఐ లేకుండా వాడు తీయించుకోలేక చచ్చిపోవాల్సిందేనా? నేను అడుగుతున్నాను, చచ్చిపోవాల్సిందే వాళ్ళు? నెలలు ఆగుతారు ఎవరైనా? కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, కొన్ని రోగాలకు మనం ఆగగలుగుతాం, కొన్ని రోగాలకు ఆగలేము. అట్లాంటి ఆగలేని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో ఎట్లా జనాలు, ఎట్లా జనాలు సావాల్సిందేనా? మాస్క్ పెట్టుకోకుంటే 1,000 రూపాయల ఫైన్, ఇళ్లలో మాస్క్ పెట్టుకోవాలి, గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుంది, ఇవన్నీ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మాటలే. కరోనా సీరియస్నెస్ మామూలు పబ్లిక్ తెలియకపోవచ్చు కానీ హెల్త్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ తెలియదా? ఆయన ఎందుకు అలాంటి ర్యాలీలు నిర్వహించాల్సి వచ్చింది అనుకోవచ్చు. ఇది కేవలం రాజకీయ లబ్ధిలాగా అనిపిస్తుంది సార్, కేవలం రాజకీయ లబ్ధిలాగానే ఉంది. ఎందుకంటే సీరియస్నెస్ ఉన్న వ్యక్తి, ఎందుకంటే మనం చూసుకున్నాము మొన్న 5 రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా ఉన్న 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగిన చోట్ల మరియు కుంభమేళలో అక్కడక్కడ జరిగిన చోట్ల చాలా విపరీతంగా కేసులు అనేది పెరిగినాయి. బీజేపీ ప్రభుత్వం మీద కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ అందరు దుమ్మెత్తి పోసారు, మీరు ఎలక్షన్స్ పెట్టారు అందుకనే కేసులు పెరిగినాయని. ఈ మాత్రం తెలియదా? ఈ మాత్రం తెలియదు, అక్కడ పెరిగిన కేసులు ఇంత ఇంత ఎలక్షన్స్ పెట్టడం వల్లనే మళ్ళీ వీళ్ళే ప్రెజర్ చేసారు, వీళ్ళే అన్నారు మీరు ఎలక్షన్స్ పెట్టడం వల్లనే ఇట్లా పెరుగుతున్నాయని. గా మాత్రం తెలియదు, కామన్ సెన్సే ఉంది అందులో, పెద్ద ఇందులో ఏమి సూపర్ సైంటిఫిక్ ఏం లేదు. కేవలం కామన్ సెన్స్ తోటి మాత్రం అర్థం చేసుకోవాల్సింది. ఇది తెలిసినా కూడా కేవలం రాజకీయం కోసమే, కేవలం ఓట్ల కోసమే. ఎందుకంటే ఇవాళ ఈ మొత్తం కరోనా అయిపోయినాక బయటకు పోయినాక ఎలక్షన్ గెలుస్తామో గెలవలేమో అని చెప్పేసి ఉన్నప్పుడే దన్నదన్న చేసే అన్న ఉద్దేశం హడావుడే ఉంది తప్ప ప్రజలకు మంచి చేసే ఉద్దేశం మాత్రం ఏమాత్రం కనిపిస్తలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కాంట్రాక్ట్ పద్ధతిలో ఏది నియామకాలు చేపడుతున్నారు, 3 నెలల కాలానికో 6 నెలల కాలానికో చేస్తున్నారు,
అవి ఎంత వరకు సమంజసం? ఇప్పుడు ఎవరైనా ఒక డాక్టర్ సార్ ఆల్మోస్ట్ ఒక ఎండి చదివే అతను ఒక 8 నుంచి 10 సంవత్సరాలు చదువుతాడు సార్ టు గెట్ ఎ డిగ్రీ. సో ఈ యొక్క డాక్టర్ ఒక ఏరియాలో ప్రాక్టీస్ ఒక హాస్పిటల్ కానివ్వండి ఒక ఫలానా ఏరియాలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అట్లా ఆయనకు ఆ ఏరియాలో ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఆయన మీద ఒక మంచి అభిప్రాయం వచ్చి డాక్టర్ మంచి చూస్తారని ఆ చుట్టుపక్కల ప్రజలు ఆయన వద్ద వస్తారు 1-2 ఏళ్లకు. ఇప్పుడు మీరు 3 ఏళ్ళకి ఇప్పుడు 3 నెలలకి వేసారు ఇక్కడ ఒక డాక్టర్ 3 నెలలకి వేసారు 3 నెలలు వేసినాక 3 నెలలు చేసి వస్తాడు 7 ఏళ్ళ తర్వాతకి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది ఈయనకు ఇక్కడ ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. పర్మనెంట్ జాబ్ ఏదైనా ఇస్తే రావడానికి అవకాశం ఉంటుంది ప్రజలకు కూడా మేలు జరుగుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే ట్రస్ట్ డెవలప్ అవుతుంది డాక్టర్ మీద. అరే ఫలానా హాస్పిటల్ పోతే ఫలానా డాక్టర్ ఉంటే మనకు చూస్తాడు రా భయ అని ఒక 3 నెలలు పోతాం మళ్ళీ 3 నెలలు కొత్త డాక్టర్ వస్తాడు అనుకుందాం. లేకపోతే ఉండనే ఉండడు ఎవరైనా ప్రజలకు ఉపయోగపడుతుందా? పోనీ గవర్నమెంట్కి ఏం ఉపయోగపడుతుంది ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది ఇక్కడ అక్కడ జాయిన్ అవ్వాలనుకున్న డాక్టర్కి ఏం ఉపయోగపడుతుంది? ఎటు ఇది ఇది వీళ్ళు వాళ్ళు ప్రయోగాలు చేయడం అంతే. ఏంటంటే కేవలం ఈ యొక్క దృష్టి మరలించే చర్యలాగా తీసుకోవచ్చు. అరే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 కోట్ల బడ్జెట్ తోటి 140 మంది డాక్టర్లని రిక్రూట్ చేసినని ఒక పేరు తెచ్చుకోవాలి అంతేగాని ఇక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగింది కూడా క్లినికల్ స్పెషాలిటీ వాళ్ళని అడిగారు. ఇవాళ క్లినికల్ స్పెషాలిటీ వాళ్ళకు బయట ప్రైవేట్లలో మంచి అమౌంట్ ఇస్తున్నారు. మీరు కేవలం 3 నెలలకు అడిగారు. 3 నెలల్లో మళ్ళీ ఆ 3 నెలలు చేసిన వాళ్ళకి జీతాలు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉన్న సీనియర్ రెసిడెంట్లకు కానివ్వండి ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతి చేసే వాళ్ళకి కానివ్వండి వాళ్ళకి నెలలు నెలలుగా ఇస్తలేరు. మీరు ఇన్సెంటివ్స్ మర్చిపోండి. ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు 10% ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు మేము అది కూడా అడగట్లేదు. కేవలం రెగ్యులర్ జీతాలు పడాల్సినవి కూడా రెగ్యులర్ పడతలేదు. ఇప్పుడు ఈ 3 నెలలు చేస్తారు 3 నెలలకు ఎప్పుడు జీతం పడుతుంది? సో ఇవన్నీ ఉత్తి మాటలే జస్ట్ ఈ పిఆర్ స్టెంట్ లాగా అనిపిస్తుంది తప్ప కమిట్మెంట్ రియల్ కమిట్మెంట్ మాత్రం ఎక్కడ కూడా లేదు. విజేందర్ గారు ఒకటి ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బాధ్యతగా వివరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు. వరంగల్ ఖమ్మం కార్పొరేషన్తో పాటు 5 మున్సిపాలిటీలకు జరుగుతున్నాయి. మీరు అన్నట్టు మంత్రులు ఏకంగా ర్యాలీలు సభలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆలియా సభలో పాల్గొన్నటువంటి ఒక టీఆర్ఎస్ కార్యకర్త నిన్న కరోనాతోనే మృతి చెందాడు. సో ఇన్ కేస్ జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అయినా వాళ్ళు బాధ్యత వహించేటట్లు లేరు. చూస్తుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి గాంధీలో కానివ్వండి మీరు గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేయండి గాంధీ కానివ్వండి టీమ్స్ కానివ్వండి వాళ్ళు ఎటువంటి చర్యలు ఏం తీసుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని అర్థమవుతుంది. కనీసం మీరు సూపర్ స్ప్రెడ్ చేయకండి. స్ప్రెడ్డింగ్ అనేది సూపర్ స్ప్రెడర్స్ ఏదైతే మినిస్టర్లు ఉన్నారో మినిస్టర్లు వీళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోయినప్పుడు అధిక సంఖ్యలో కార్యకర్తలు కానివ్వండి ఒక లీడర్లు అనేది వస్తారు. మీరు సూపర్ స్ప్రెడ్డింగ్ మాత్రం చేయకండి సార్. మీరు ఎట్లాగో చేతులు ఎత్తేసారు ఆల్రెడీ. మీరు ఏమి చేయట్లేదు ఎటువంటి రిక్రూట్మెంట్ చేయలేదు ఏమి చేయలేదు. మీరు చేతులు ఎత్తేసారు మేము ఒప్పుకుంటున్నాము కానీ సూపర్ స్ప్రెడింగ్ ఈ యొక్క వైరస్ ని సూపర్ స్ప్రెడింగ్ మాత్రం చేయకండి సార్. మీరు నిజంగా కమిట్మెంట్ ఉండుంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5700+ పోస్టులు 5700 పోస్టులు అని పర్మనెంట్ బేసిస్ లో యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసింది. మీరేం చేసారు? మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మీరు నిజంగా కమిట్మెంట్ ఉండాలైతే మీరు ఏం చేసారు? పక్కనున్న రాష్ట్రమే మన నుంచి విడిపోయిన రాష్ట్రమే వాళ్ళు ఎంత బాగా చేసారు మీరు ఏం చేసారు? మీరు ఏమి చేయలేదు. మీరు ఆల్రెడీ చేతులు ఎత్తేసారు. కనీసం మీరు సూపర్ స్ప్రెడింగ్ మాత్రం ఆపండి. మీరు ఈ యొక్క సభలు సమావేశాలు ఏదైతే ఉన్నాయో తక్షణమే ఆపి జనాల ప్రాణాలని వాళ్ళు కాపాడుకునేటట్లన్నా మీరు చేయాల్సిందిగా నేను చేతులైతే దండం పెడుతున్నా. ఇప్పుడు గాంధీలో టిమ్స్ లో చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే ఫెసిలిటీస్ సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. నిజంగా ప్రభుత్వం చెబుతున్నటువంటి అంటే ఆ మాటలు అక్కడ నిజమేనా జరుగుతున్నాయా? ప్రభుత్వం వాళ్ళు ఇవాళ ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ లో కూడా మేము అంటే రియల్ టైం మానిటరింగ్ బెడ్ మానిటరింగ్ బెడ్ అవైలబిలిటీ మానిటరింగ్ ఉందంటున్నారు కానీ అందులో ఎటువంటి నిజం కూడా లేదు. ఇవాళ చూస్తే చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు ఇలా గాంధీకి పోదాము లేకపోతే టిమ్స్ కు పోదాం అంటే అక్కడ ఎటువంటి బెడ్లు లేవు. చూపించడం అయితే చూపిస్తున్నారు ఫలానా నెంబరు ఖాళీగా ఉన్నాయని చూపిస్తున్నారు కానీ అక్కడికి వెళ్తే బెడ్ లేదు. నేను కూడా పర్సనల్ గా అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కోవడం జరిగింది. ఒక 2-3 ఉన్నాయి సార్ ఇవాళ నేను కొద్దిగా అడగడం జరిగింది. ఇలా వాట్సాప్ స్టేటస్ పెడితే ఇక్కడ బెడ్ అవైలబుల్ అని చెప్పండి అంటే గాంధీ నుంచి ఒక పీజీ మెసేజ్ చేయడం జరిగింది. 2 ఉన్నాయి సార్ ఫలానా వార్డ్ లో అన్నారు. అది కూడా 1 గంటలో అయిపోతాయి సార్ అన్నారు. టిమ్స్ నుంచి మెసేజ్ వచ్చింది. టిమ్స్ లో కేవలం 11 నుంచి 12 మధ్యలో మాత్రమే మనం బెడ్ అవైలబిలిటీ అరేంజ్ చేయగలం. ఎందుకంటే ఆ టైంలో డిశ్చార్జ్లు చేస్తున్నారంట. కేవలం ఒక 11 నుంచి 12 మధ్యలో ఏమైనా అడ్మిషన్లు ఏమైనా ఉంటే అప్పుడు చూడగలుగుతాం కానీ దానికి మించి లేదు. కెపాసిటీ మొత్తము
నిండిపోయింది అని చెప్తున్నారు. ఎటువంటి అక్కడ బెడ్లు మాత్రం లేవు, ఇంకా చాలా మంది పేషెంట్లను కూడా తిరిగి పంపించేస్తున్నారు. నేను నాకు మొన్న ఒక పేషెంట్ ఫోన్ చేశారు, నాకు అతనికి 30 ఇయర్స్ ఉన్నాయి, సాచురేషన్ లెవెల్స్ 85 ఉన్నాయి, మేము 60 ఏళ్ళ పైగా వాళ్ళని మాత్రమే అడ్మిట్ చేసుకుంటున్నాము, నువ్వు ఏజ్ తక్కువ ఉన్నా అని కూడా పంపించానని అన్నారు. సో ఇటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పేది ఎటువంటి, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అందులో ఎటువంటి నిజం లేదు. థ్యాంక్ యూ విజేందర్ గారు. సో మొత్తం మీద మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనకు సీరియస్నెస్ లేదు, ఆయన బాధ్యతగా వివరించాల్సిన మంత్రి. ఏకంగా వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వందలాది మందితో సభ పెట్టడం ఏంటని కూడా వైద్య వర్గాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ప్రస్తుతం మనతో తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ కన్వీనర్ విజేందర్ గారు మాట తీరుగనక చూస్తే, గాంధీలో అదేవిధంగా టిమ్స్లో కూడా ఎక్కడా సౌకర్యాలు లేవు, సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది, మంత్రులు బాధ్యత లేకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదని కూడా డాక్టర్ విజేందర్ గారు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి.